ఇటీవల పట్టుకున్న 295 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు డిఆర్ఐ కస్టమ్స్ అధికారులు. మాదక ద్రవ్యాల వాడకం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని ధ్వంసం చేశారు. దుందిగల్లోని హైదరాబాద్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో వీటిని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వాటిలో 409.39 కిలోల ఆల్ఫాజోలం సంబంధిత పదార్థాలు ఉన్నాయి. మరోవైపు 2655.94 కిలోల గంజాయి, 142.93 కిలోల ఎపిడ్రిన్ హైడ్రోక్లోరైడ్, 11 కిలోల హెరైట్, 74.92 కిలోల కెటమైన్, 2.95 కిలోల మెఫిడ్రోన్, 53.98 కిలోల మెథక్విలోన్, 5595 కిలోల ఎఫిడ్రిన్ తయారీలో వాడే కెమికల్స్ తో పాటు ఇందులో 18 రకాల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు అధికారులు. గతేడాది ఏప్రిల్ మే నెలల్లో 77 కోట్ల విలువైన 11 కిలోల హెరాయిన్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ ని ఈ రోజు ధ్వంసం చేశారు. మొత్తం డ్రగ్స్ లో 295 కిలోల విలువ చేసే నార్కోటిక్ అండ్ సైకోట్రాఫిక్ డ్రగ్స్ ని కాల్ చేశారు. ఇప్పటి వరకు పట్టుబడ్డ మత్తు పదార్థాల విలువ 295 కోట్లు ఉండగా విదేశీ మార్కెట్లో వీటి విలువ దాదాపు 950 కోట్లు ఉండొచ్చంటున్నారు కస్టమ్స్ అధికారులు.